హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీఐ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఉపయోగపడేటువంటిది కాకుండా డిఎస్సికి అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ కింద ఉపయోగపడేటువంటి విధంగా కూడా క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఇది ఫోర్టీన్త్ మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో మనం చూస్తున్నాము పదమూడు మోడల్ పేపర్ల లింక్స్ అనేటువంటివి కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను సో మీరు కనుక అవి చూడకపోయినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్ విజిట్ చేసి మీరు ఆ లింక్ అవైతే చూడొచ్చు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అరవై శాతం అగ్నిపర్వతాల పేలుళ్ళు ఎక్కడ సంభవిస్తుంటాయి ఎక్కడ సంభవిస్తుంటాయి పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో నెక్స్ట్ భూపటలం లోతుకు వెళ్ళే కొద్దీ ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఉష్ణోగ్రతలో ఎంత పెరుగుదల ఉంటుంది ఎంత ఉంటుంది ఒక డిగ్రీ సెల్సియస్ భూ అంతర్భాగంలో శిలలు ద్రవ్యస్థితిలోకి మారడం వలన ఏర్పడేటువంటి మెత్తటి పదార్థం ఏది భూ అంతర్భాగంలో శిలలు ద్రవ్య ద్రవస్థితిలోకి మారడం వలన ఏర్పడేటువంటి మెత్తటి పదార్థాన్ని గుర్తించండి మాగ్మా అనేటువంటి ఒక పదార్థం భూపటలం పగుళ్ళు బీటలు రంధ్రాల ద్వారా భూ ఉపరితలం మీదకు ఉద్భేదనం చెందేటువంటి ఎర్రని శిలా ద్రవాన్ని ఏమంటారు ఏమంటున్నారు ఈ ఎర్రని శిలా ద్రవాన్ని లావా అంటున్నారు తర్వాత ఓల్కనో అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది ఓల్కనో అనేటువంటి పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది అని కూడా అడుగుతారు ఇటాలియన్ భాష నుంచి అగ్నిపర్వత విస్ఫోటనం వలన ఏ రసాయనాలు విడుదలవుతాయి అగ్నిపర్వత విస్ఫోటనం వలన ఇటువంటి రసాయనాలు విడుదలవుతాయి హెచ్ టూఓ కానివ్వండి అదేవిధంగా ఎస్ఓ టూ కానివ్వండి హెచ్సిఎల్ మూడు రకాలు కూడా విడుదలవుతుంటాయి కింది వాటిలో అగ్నిపర్వత రకం కానటువంటి దానిని గుర్తించండి ఏంటిది ఇక్కడ ఏది కాదు అనేటువంటిది ఇచ్చినటువంటి మూడు కూడాను అగ్నిపర్వత రకాలే అవేమింటివి క్రియాశీల అగ్నిపర్వతాలు నిద్రాణ అగ్నిపర్వతాలు విలుప్త అగ్నిపర్వతాలు అనేటువంటివి తరచుగా ఉద్భేదనం చెందుతున్నటువంటి అగ్నిపర్వతాలను ఏమంటారు క్రియాశీల అగ్నిపర్వతాలు అని అంటారు ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందినటువంటి దాఖలాలు లేకుండా సమీప భవిష్యత్తులో క్రియాశీలమయ్యేటువంటి అవకాశం ఉన్న వాటిని ఏమంటారు నిద్రాన అగ్నిపర్వతాలు అని అంటారు అగ్నిపర్వత ఉద్భేదన మార్గం పూర్తిగా ధ్వంసమై తిరిగి ఏర్పడటానికి అవకాశం లేనటువంటి వాటిని ఏమంటారు విలుప్త అగ్నిపర్వతాలు అని అంటారు అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండేటువంటి ప్రాంతాలు ఫ్యూజియామా ఇది జపాన్లో ఉంది అదేవిధంగా క్రాకటోవా ఇది ఇండోనేషియాలో ఉంది బారెన్ దీపులు ఇవి ఎక్కడ ఉన్నాయి అండమాన్ నికోబార్లో ఉన్నాయి సో లెవెంత్ వన్ వచ్చేసి అవన్నీ కూడా నా ఆన్సర్స్ ఇటలీలోని నేపుల్స్ అఖాతం తూర్పు వైపున ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏ అగ్నిపర్వతం ఉంది అక్కడ వెసూవియాస్ అనేటువంటి అగ్నిపర్వతం ఉంది ఈక్వేడార్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాన్ని గుర్తించండి కోటోపాక్సీ అనేటువంటి అగ్నిపర్వతం ఇది ఎక్కడుంది ఈక్వెడార్లో ఉంది కిలీ మంజారో అగ్నిపర్వతం ఉంది లేదా కిలీ మంజారో అగ్నిపర్వతాన్ని గుర్తించండి అన్నట్లయితే ఇది ఎక్కడ ఉంది టాంజానియాలో ఈ కిలీ మంజారో అగ్నిపర్వతం అనేటువంటిది ఉంది మన దేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం ఏది మన దేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది బ్యారెన్ ద్వీపం ద్వీపం అగ్నిపర్వతం ఎక్కడుంది ఎక్కడుంది ఈ ద్వీపం అగ్నిపర్వతం పశ్చిమ అండమాన్లో ఉంది ద్వీపం అగ్నిపర్వతం ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది ఇప్పుడు ఏ సంవత్సరంలో విస్ఫోటనం చెందింది అన్నట్లయితే రెండు వేల పదకొండవ సంవత్సరంలో లావా అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది లేదా లావా అనేటువంటి పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు అని కూడా అడుగుతారు లాటిన్ భాష నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అగ్నిపర్వతం ఏది ప్రపంచంలో ఉన్న భయంకరమైనటువంటి అగ్నిపర్వతాన్ని గుర్తించండి అన్నట్లయితే పోపక్యాప్టెప్ట్ లేదా ఎల్పోపో అనేటువంటిది పోపక్యాటెప్ట్ కానివ్వండి లేదా ఎల్పోపో అనేటువంటి దానిని ప్రపంచంలోనే ఉన్నటువంటి అగ్నిపర్వతాల్లో భయంకరమైనటువంటి అగ్నిపర్వతంగా చెప్పచ్చు అగ్నిపర్వతాలు లేనటువంటి ఖండం ఏది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఖండంలో అగ్నిపర్వతాలు లేవంట ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య ఎంత పదిహేను వందల ఎనభై ఏడు అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు వోల్కెనిక్ ఎక్స్ప్లోసివిటీ ఇండెక్స్ విఈఐ అనేటువంటి దాంతో ఈ అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనాన్ని కొలుస్తుంటారు లేదా వీటి యొక్క తీవ్రతను కొలుస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో అతి భయంకరమైనటువంటి తుఫాను ఎప్పుడు సంభవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురి అవ్వడానికి గల కారణం డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడం తీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలు ఉండడం ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పచ్చు సెర్ప్ అంటే ఏంటి సిఈఆర్పి అనేటువంటి దాన్ని చేసి ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు అంటే అబ్రివేషన్స్ కూడా చాలా వరకు ఇస్తుంటారు సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ దీనినే సెర్ప్ అంటారు సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఏది జన్మభూమి అనేటువంటి ఒక కార్యక్రమం దీనికి ప్రజల వద్దకు పాలన గ్రామ సభలు శ్రమదానం వంటి మూడు కార్యక్రమాల సమ్మేళనంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని జన్మభూమి అని అంటున్నారు కింది వాటిలో కరువుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏది ఇందిరా క్రాంతి పథకం ఇది డిపిఏపిలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు భూకంపం సంభవించింది ఎప్పుడు సంభవించింది పైవన్నీ కూడాను ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడులో విజయనగరంలో రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు ఫస్ట్ వచ్చేసి విజయనగరంలో పంతొమ్మిది వందల పదిహేడు అదేవిధంగా ఒంగోలులో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐదు పాయింట్ నాలుగు రెక్టర్ స్కేల్ పై తీవ్రత కలిగినటువంటి భూకంపం సంభవించింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో రెక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జరిగినటువంటి తర్వాత రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల చిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏది రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పట చిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రా ఉన్నటువంటి ప్రాంత ఏ ప్రాంతం ఒంగోలు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దాదాపు గ్రనైట్ ఫ్యాక్టరీస్ అనేటువంటివి ఎక్కడుంటే ఎక్కువగా ఉంటుంటాయి అక్కడ ఒంగోలులో సో అందుకని చెప్పేసి అంటే ఎక్కువగా క్వారీస్ కానివ్వండి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పచ్చు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సంభవించేటువంటి విపత్తులు ఏవి భూతాపాలు హైదరాబాద్లోని లుంబినీ వనం గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్ళు ఎప్పుడు సంభవించాయి ఎప్పుడు సంభవించాయి రెండు వేల ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీన దారిద్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందజేస్తారు ఆపద్బంధు పథకం కింద డబ్ల్యుఎండి అంటే ఏంటి లేదా డబ్ల్యుఎండిని ఎక్స్పాండ్ చేయండి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దీనినే డబ్ల్యూఎండి అంటారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క వెబ్సైట్ని గుర్తించండి సరే చూసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సార్క్ డాట్ ఎస్డిఎంసి డాట్ ఏఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటిది సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క అధికారిక వెబ్సైట్ సో ఇటువంటివి కూడా అడుగుతుంటారు సో జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మీరు అమెచ్యూర్ రేడియోకి మరో పేరు ఏమిటి అమెచ్యూర్ రేడియోకి మరో పేరు హోమ్ రేడియో ఐడిఆర్ఎన్ అంటే ఏమిటి లేదా ఎక్స్పాండ్ ఐడిఆర్ఎన్ ఇండియా డిజాస్టర్ రిసోర్స్ నెట్వర్క్ దీనిని ఐడిఆర్ఎన్గా పేర్కొంటుంటారు ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ దశాబ్దంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ దశాబ్దంగా ప్రకటించింది పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై దశాబ్దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధికంగా ప్రాణంగా అధిక ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి దేశాల్లో మన స్థానం ఎంత ఫస్ట్ ఒకటవ స్థానం ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించినటువంటి అగ్ని ప్రమాదంలో యాభై తొమ్మిది మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు ఏ తేదీన సబర్మతి ఎక్స్ప్రెస్లో గోద్రా వద్ద సంభవించినటువంటి అగ్ని ప్రమాదంలో యాభై తొమ్మిది మంది కరసేవకులు సజీవ దహనమయ్యారు అన్నట్లయితే ఒకసారి చూస్తే రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్నటువంటి వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం ఎంత ఏ స్థానంలో ఉంది ఇది తొమ్మిదవ స్థానంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున మధ్యప్రదేశ్లో రాజధాని భూపాల్లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసిల్లో అనేటువంటి క్రిమి సంహారక మందుల ప్లాంట్లో తలెత్తినటువంటి విస్ఫోటనంలో విడుదలైనటువంటి విషవాయువు ఏది బయలాజికల్ డిజాస్టర్స్ అనేటువంటిది అయితే ఇక్కడ రిలీజ్ అయినటువంటి వాయువు ఏంటంటే మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి వాయువు ఎక్కువగా విడుదలయ్యి ఇక్కడ ఎక్కువ మంది చనిపోవడం జరిగింది భూపాల్ ఇన్సిడెంట్ అని కూడా అంటారు లేదా భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ అని కూడా అంటారు దీన్ని ఏ గ్యాస్ రిలీజ్ అయింది ఎక్కువ అన్నట్లయితే మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి గ్యాస్ కింది వాటిలో భయంకరమైనటువంటి విస్ఫోటనం ఏది భోపాల్ గ్యాస్ దుర్ఘటన చెర్నోబిల్ అను విపత్తు హిరోషిమా అనుబాంబు దాడి ఇవన్నీ కూడాను భయంకరమైనటువంటి విపత్తులుగా మనం చెప్పచ్చు ముంబైలోని తాజ్ ఉబేరాయ్ హోటల్స్ ఓబరాయ్ హోటల్స్ నారిమన్ పా పాయింట్లలో బాంబు దాడులు జరిగినటువంటి సంవత్సరం సరే క్వశ్చన్ మళ్ళీ చూడండి ముంబైలోని తాజ్ ఓబ్రాయ్ హోటల్స్ అదేవిధంగా నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగినటువంటి సంవత్సరం రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది నక్సలైట్లను ఏరివేయడానికి భారత ప్రభుత్వం స్టాప్ స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనేటువంటి ఉద్దేశంతో అమెరికా రెండు వేల మూడులో ఏ దేశంపై యుద్ధానికి దిగింది అధిక సంఖ్యలో మారణాయుధాలు కలిగి ఉందనేటువంటి ఉద్దేశంతో అమెరికా రెండు వేల మూడులో ఏ దేశంపై యుద్ధానికి దిగింది అంటే ఇరాక్ దేశం పైన సర్చ్ అండ్ రెస్క్యూ టీం కలిగి ఉండాల్సినటువంటివి ఏవి సర్చ్ అండ్ రెస్క్యూ టీం కలిగి ఉండాల్సిన వాటిని గుర్తించండి మ్యాన్ పవర్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి అదేవిధంగా వాళ్ళకి మెథడ్ అనేటువంటిది ఉండాలి విపత్తులో ఏబీసీ అంటే ఏమిటి విపత్తులో ఏబీసీ అంటే ఏమిటి అందులో ఎయిర్వే బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ తర్వాత ప్రథమ చికిత్సా సామాగ్రిలో ఉండాల్సినటువంటివి ఏమిటి దూది బ్యాండేజ్ కత్తెర చేతి తొడుగు అదేవిధంగా అంటే బ్లౌజెస్ అంటారు యాంటాసిడ్ చొప్పు నొప్పు నివారిణి సో ఇవన్నీ కూడా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎక్స్ప్లెనేషన్ నచ్చినప్పుడు లైక్ చేయండి అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దాదాపు యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీడియో అయితే చేశాను ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా ఇప్పుడు చూడాలనుకుని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడితే క్లిక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ సురేష్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించి పార్ట్ వన్లో టాప్ ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఇది పాలిటీకి సంబంధించి థర్డ్ క్లాస్ రెండు క్లాసెస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేశాము ఆ కంప్లీట్ చేసినటువంటి క్లాసెస్ యొక్క లింక్స్ అనేటువంటి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇంతకుముందు చూడకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ యూజ్ చేసి మీరు అయితే ఆ క్లాసెస్ చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మన ఛానల్లో పాలిటిక్స్ సంబంధించి ఒక క్లాస్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఛానల్ ఫాలో అయ్యి ఆ విధంగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి లెట్స్ అండ్ టు ద టాపిక్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది ఎప్పుడు అంటే ఏ తీర్మానం ద్వారా అదేవిధంగా ఏ సంవత్సరంలో అన్నట్లయితే రిప్ప మొదటి చార్టర్ చట్టం ప్రకారం మొదటి చార్టర్ చట్టం ఇది ఎప్పుడు సమయంలోకి వచ్చింది పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ మౌలిక భారత రాజ్యాంగంలో ఇది పంతొమ్మిది వందల యాభై పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేటువంటిది ఏ విధమైనటువంటిది అంటే ఐచ్ఛికం అనేటువంటిదాన్ని తర్వాత స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో పంతొమ్మిది వందల యాభై ఏడులో బల్వంతరాయ్ మెహతా కమిటీ సమర్పించినటువంటి నివేదికలో లేనటువంటి అంశాన్ని గుర్తించండి ఏ అంశం లేదు ఇక్కడ స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్దత కల్పించాలి అనేటువంటి అంశం మాత్రమే లేదు మిగతా మూడు అంశాలు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ మూడు అంశాలు ఏంటివి అనేటువంటివి ఒకసారి చూసుకోండి పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి అదేవిధంగా స్థానిక సంస్థల పదవీ కాలం ఐదు ఏళ్ళు అంటే ఐదు సంవత్సరాలు నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలనా ఏర్పాట్లు అనేటువంటి అంశాలను పరిశీలించడానికి ప్రణాళికా సంఘం నియమించినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు జీవీకే రావు కమిటీ దాని యొక్క అధ్యక్షుడు జీవికే రావు ఆ కమిటీని ఏమంటారు జీవికే రావు కమిటీ అని అంటారు తర్వాత గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ బద్దత కల్పించినటువంటి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని అడిగారు కింది ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాలు ఏమేంటివి అని ఒకసారి చూద్దాం రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు ఆర్టికల్ వరకు పొందుపరిచారు ఇక్కడైతే మిస్ అయింది ఒకసారి చూసుకోండి సో ఈ పాయింట్ వీలైతే ఈ పాయింట్ స్కిప్ చేయండి ఇందులో సి ఆప్షన్ ఏంటి ఫుల్గా కరెక్ట్ ఉంటుంది పదకొండవ షెడ్యూల్లో పొందుపరుస్తూ ఇరవై తొమ్మిది అంశాలపైన అధికారం కల్పించారు ఇందులో ఫిఫ్త్ క్వశ్చన్లో బి పాయింట్ పైన మీకు టూ ఫార్టీ త్రీ ఆర్టికల్స్ ఉన్నాయి కదా అది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మీకు కనుక అవగాహన అవగాహన ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తెలుసుకొని కామెంట్స్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం ఒక పాజిటివ్ అయితే తీసుకోండి సిక్స్త్ క్వశ్చన్ స్థానిక ప్రభుత్వాల్లో కింది వాటిలో రిజర్వేషన్ వర్తించేటువంటి పదవి ఏది వార్డు సభ్యుడు వార్డు సభ్యునికి స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న ఇరవై తొమ్మిది అంశాల్లో క్రింది వాటిలో లేనటువంటిది ఏమిటి ఒకసారి చూడండి క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్నటువంటి ఇరవై తొమ్మిది అంశాలలో క్రింది వాటిలో లేనటువంటి దానిని గుర్తించండి ఏంటిది భద్రతలు మి శాంతి భద్రతలు అనేటువంటిది లేదు కానీ మిగతా మూడు అంశాలు కూడా ఉంటాయి అవేమేంటివి గ్రంథాలయాలు కుటుంబ సంక్షేమం అదేవిధంగా అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ అంటారు కదా ఇది తర్వాత చేపల పెంపకం అనేటువంటిది ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను గుర్తించండి అని అడుగుతున్నారు కింద ఇవ్వమన్నటువంటి నాలుగిట్లో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏది అన్నట్లయితే జిల్లా ప్రణాళిక సంఘం అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థగా మనం చెప్పచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ని గుర్తించండి లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతారు ఏ ఆర్టికల్ తెలుపుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి టూ ఫార్టీ త్రీ కే రెండు వందల నలభై మూడు కే అనేటువంటి ఆర్టికల్ దేనికి సంబంధించినటువంటిది అని కూడా అడుగుతారు దేనికి సంబంధించినటువంటిది ఈ రెండు వందల నలభై మూడు ఆర్టికల్ అనేటువంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీనికి రిలేటెడ్ అనేటువంటివి ఈ అంశాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో ఉంటుంటాయి తర్వాత అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నియమించినటువంటి కమిటీ ఏది ఈ క్వశ్చన్లోనే ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఒకసారి చూడండి అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రమి ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో అది ఏ కమిటీ సి నరసింహం కమిటీ సి నరసింహం కమిటీ తర్వాత ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదకొండు వందల నాలుగు మండల ప్రజాపరిషత్తులు ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీ సమితులను రద్దు చేశారు ఒకసారి చూడండి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదకొండు వందల నాలుగు మండల ప్రజాపరిషత్తులను ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు మూడు వందల ముప్పై పంచాయతీ సమితిలను అయితే రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీ రాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీ రాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి రావడం జరిగింది అన్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పైవ తేదీన దీంట్లోనే రెండు విధాలుగా అడుగుతారు ఒకసారి కన్ఫ్యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏ సంవత్సరం అని అడుగుతారు అంటే ఓన్లీ జస్ట్ ఇయర్ ఇస్తారు మీకు ఆప్షన్స్లో అదేవిధంగా కొన్ని వచ్చేసి ఏ నెలలో అని అడుగుతారు మే నెలలో ఏ తేదీనా అని కూడా అడుగుతారు సో స్పెసిఫిక్గా మీరు డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం మే ముప్పైవ తేదీన ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింప పెసా చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏ కమిటీ సిఫార్సు మేరకు చేశారు ఏ కమిటీ దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫార్సు మేరకు ఈ చట్టాన్ని అయితే చేయడం జరిగింది అయితే దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఎలా వస్తుందంటే పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు అని అడుగుతారు ఎప్పుడు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో దీనికి సంబంధించి ఆలోచనలు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా యాభై శాతం రిజర్వేషన్లను ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా యాభై శాతం రిజర్వేషన్లను ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు అన్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో తర్వాత తొలితరం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు ఏ సంవత్సరంలో చేశారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు అన్నట్లయితే ఒకసారి చూడండి మూడవ తరం పంచాయతీ సంస్థలుగా రికగ్నైజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ అంశాలపైన వేసినటువంటి కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి ఏంటది పంచాయతీరాజ్ శిక్షణా కేంద్రాలపై వేసినటువంటి కమిటీ ఏంటి విఆర్ రావు కమిటీ అనేటువంటిది ఇక్కడ మనం పికప్ చేయాల్సినటువంటి రాంగ్ పేర్ సో మిగతా మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏ దేనిపైన ఏ కమిటీ ఉన్నది అనేటువంటి దాని గురించి అయితే మీరు తెలుసుకోండి ఒక మూడు కమిటీలు అయితే మీకు ఇక్కడ కవర్ అవుతాయి పంచాయతీల సహకార సంస్థల అధ్యయనం అనేటువంటిది ఎస్డి మిశ్రా కమిటీ చేశారు అదేవిధంగా న్యాయ పంచాయతీల అధ్యయనం జి రాజగోపాల్ కమిటీ చేశారు తర్వాత రాజ్ ఎన్నికల అధ్యయనం వచ్చేసి కే సంతానం కమిటీలో చెప్పడం జరిగింది సో ఇలా మీరు ఒక క్వశ్చన్లోనే మూడు నాలుగు క్వశ్చన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు ఈ విధంగా లాజికల్గా మీరు థింక్ చేసి లాజికల్గా ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అందులో ఎయిటీన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో స్థానిక పాలన అనేటువంటిది దేనికి సంబంధించినది స్థానిక పాలన అనేటువంటిది రాష్ట్ర జాబితాలోని ఐదో అంశంగా ఉంది భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో స్థానిక పాలన అనేటువంటిది ఏ జాబితాలో ఎన్నో అంశంగా ఉందన్నట్లయితే రాష్ట్ర జాబితాలోని ఐదో అంశంగా ఉంది తర్వాత మద్రస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పందులు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభించినటువంటి ఫిర్ఖా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇంకొక క్వశ్చన్ అంటే ఇందులోనే ఇంకొక వేరే విధంగా ఎలా అడుగుతారు అన్నట్లయితే మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో ఫిర్కా పథకం ప్రారంభించారు అని అడుగుతారు ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఫ్రెండ్ అంటే ఈ విధంగా చదువుకోవచ్చు అని చెప్పి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కోసం నేను ఒక క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్ రేస్ చేసుకుని ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా లాజికల్గా ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతారు ఏ విధంగా ఆస్పెక్ట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి పేపర్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద ఈ విధంగా కీ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్స్ ఎంత టఫ్ వచ్చినటువంటిది అందరికీ తెలుసు సో అందుకని ఒక క్వశ్చన్ నుంచి లాజికల్గా మీరు ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ రైస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేసుకొని పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా మన ఛానల్ ఫాలో అయినటువంటి అందరు కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశం మీద ఇటువంటి క్వశ్చన్స్ తీసుకొని ఇంకా ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి దీనికి ఆన్సర్ చూడండి పైవన్నీ కూడా సరైనటువంటివే అవి ఆ ఉద్దేశాలు ఏమేంటివి అని చూస్తే అభివృద్ధి పథకాల యొక్క అమలు స్థానిక అవసరాలు తీర్చడం మరియు తాలూకాలను విభజించి ఫిర్కాలను ఏర్పాటు చేయడం ఈ మూడు కూడాను ఆ యొక్క ఫిర్కా పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలుగా చెప్పచ్చు ఫిర్ ఇంకొకటి ఏంటంటే ఫిర్కా పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడుగుతారు ఎవరు ప్రవేశపెట్టారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రవేశపెట్టారు తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో క్రింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానటువంటి వారు ఎవరు మేయర్ అయితే మిగతా ముగ్గురు కూడా ప్రత్యక్షంగా ఎన్నిక అయ్యేటువంటి వారే ఎవరెవరు అనేటువంటిది ఒకసారి చూడండి కౌన్సిలర్ కార్పొరేటర్ మరియు వార్డు సభ్యులు వీరు ముగ్గురు కూడాను ప్రత్యక్షంగా ఎన్నిక అవుతారు కానీ మేయర్ మాత్రం ప్రత్యక్షంగా ఎన్నిక అవ్వరు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి మూడో సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు అంటే అర్హత లేని వారిగా ప్రకటిస్తారు ఏ చట్టం ప్రకారం దేని ప్రకారం అన్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పైవ తేదీన చేసినటువంటి దాని ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ మున్సిపాలిటీల్లో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీలో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి అన్నట్లయితే మూడు లక్షలు జనాభా దాటినట్లయితే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి ఇక్కడ మున్సిపాలిటీల్లో ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో పంచాయతీ రాజ్ వ్యవస్థల వ్యవస్థలు అధికారాల్లో ఐచ్ఛిక అంశాన్ని గుర్తించండి ఏ ఏ అంశం అది పార్కుల యొక్క నిర్మాణం నెక్స్ట్ వన్ స్థానిక సంస్థలకు పోటీ చేసేటువంటి జనరల్ అభ్యర్థులు చెల్లించాల్సినటువంటి డిపాజిట్కు సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి ఏంటది ఎంపీటీసీ వచ్చేసి రూపాయలు మూడు వేల రూపాయలు అనేటువంటిది సరికానటువంటి అంశం కానీ మిగతా మూడు కూడా సరైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు అయితే ఇవి గుర్తుపెట్టుకోండి ఏ సభ్యుడు ఎంత చెల్లించాల్సి వస్తుంది డిపాజిట్కి అన్నట్లయితే వార్డు సభ్యుడు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఎంపీటీసీ వచ్చేసి ఇక్కడ రాంగ్ ఆన్సర్ మనం కదా తర్వాత సర్పంచ్ వచ్చేసి రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా జెడ్పీటీసీ వచ్చేసి ఐదు వేల రూపాయలు అయితే డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది సో మీరు ఒక రాంగ్ పేరు వచ్చినప్పుడు అది ఈ ఈ క్వశ్చన్ వరకే మీకు సంబంధించినటువంటిది కాకపోతే అందులో మూడు కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిపైన మీరు క్వశ్చన్స్ ఎప్పుడైతే ఓన్గా ఫ్రేమ్ చేసుకొని చదువుకోగలుగుతారో ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది అన్నట్లయితే రెండు వేల రెండు జనవరి ఒకటవ తేదీన సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ పాలిటిక్స్ సంబంధించి థర్డ్ క్లాసు అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాల్లో పార్ట్ వన్ టాప్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అవుతుందనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ఇప్పటివరకు మన ఛానల్కి సంబంధించి వీడియోస్ కనుక చూడాలనుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టకాస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ గ్రామ సచివాలయం జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు సో దానికి అకార్డింగ్గా మీరు ప్రిపరేషన్ ఎటువంటిది అయితే స్టార్ట్ చేసుకోండి ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ మోడల్ పేపర్ సిక్స్టీన్త్ మోడల్ పేపర్ అయితే చూస్తాం ఇది వార్డ్ శానిటేషన్కే కాకుండా దాదాపు మిగతా కాంపిటేటివ్ జాబ్స్ అన్నిటికీ కూడాను జీకే మరియు జనరల్ సైన్స్ కింద చాలా వరకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అందరు కూడా చూడండి ఇతర మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వేరే జాబ్స్కి ఎవరైనా అప్లై చేసినా కూడా వాళ్ళకైతే వీడియోస్ ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంటుంది లెట్స్ ఆండర్డ్ టు ద టాపిక్ కింది వాటిలో అతి ధ్వని తరంగాలు అనే వేటిని పిలుస్తారు క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో అతిధ్వని తరంగాలు అని వేటిని పిలుస్తారు వేటిని పిలుస్తున్నారు అతిధ్వని తరంగాలు అని అన్నట్లయితే ధ్వని తరంగాల పౌన పుణ్యం దీనికంటే ఎక్కువ పౌనపుణ్యం ఉన్నటువంటి తరంగాలనే రిక్టర్ స్కేల్ను ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు భూకంపాల యొక్క తీవ్రతను నమోదు చేయడానికి రిక్టర్ స్కేల్ను ఉపయోగిస్తుంటారు శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం డెసిబిల్ స్కేల్ ప్రకారం ఇరవై డెసిబుల్స్ ధ్వని తీవ్రత అనేది పది డెసిబుల్ ధ్వని తీవ్రత కంటే ఎన్ని రెట్లు అధికం ఎన్ని రెట్లు పది రెట్లు అధికంగా ఉంటుంది ధ్వని వేగం కింది వాటిలో దేనిలో అధికంగా ఉంటుంది నీరులో ధ్వని వేగం అనేటువంటిది అధికంగా ఉంటుంది అంటే కింద వచ్చినటువంటి వాటితో పోలిసినట్లయితే కింది వాటిలో ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి జీవి ఏది కింది వాటిలో ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి జీవిని గుర్తించండి అంటారు ఏంటా జీవి గొరిల్లా తర్వాత గబ్బిలాలు రాత్రి వేళలో సంచరించడానికి గల కారణాన్ని గుర్తించండి అంటారు అతిధ్వనులను ఉద్గారించడం భూకంపాల యొక్క తీవ్రతను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు సిస్మాలజీ అని అంటారు తర్వాత ప్రతిధ్వని కింది వాటిల్లో వేటి ద్వారా వినగలుగుతాము వేటి ద్వారా వినగలుగుతాం మనం ఈ ప్రతిధ్వని పరావర్తన ధ్వని తరంగాల ద్వారా మనమైతే వినగలుగుతాము ధ్వని వేగం కింది వాటిలో ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఉష్ణోగ్రత యానకం మరియు ఆర్ద్రత అనేటువంటి అంశాలపైన శాస్త్రవేత్తలు ఆవిష్కరణలకు సంబంధించి కింది వాటిని జతపరచండి సార్ చూడండి మార్కొన్ యొక్క ఆవిష్కరణ చూసుకున్నట్లయితే రేడియో అదేవిధంగా జేఎల్ బర్డ్ యొక్క ఆవిష్కరణలు వచ్చేసి టెలివిజన్ అండ్ అలెగ్జాండర్ గ్రహంబెల్ ఏం కనిపెట్టారు టెలిఫోన్ థామస్ అల్వా ఎడిషన్ గ్రామ్ ఫోన్ తర్వాత ధ్వని అనేటువంటిది ఒక శక్తి సౌండ్ని ఒక ఎనర్జీగా కూడా మనం చెప్పచ్చు ప్రతి ధ్వనిని వినాలంటే పరావర్తన తలానికి కింది వాటిలో ఏ లక్షణం ఉండాలి ఏ లక్షణం ఉండాలి అధిక వైశాల్యం అనేటువంటిది ఉండాలి టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్లపై పూత పోయడానికి వాడేటువంటి పదార్థం ఏది టేప్ రికార్డర్లో ప్లాస్టిక్ టేప్ల పైన పూత పోయడానికి వాడేటువంటి పదార్థాన్ని ఏమంటారు అన్నట్లయితే ఐరన్ ఆక్సైడ్ అంటారు కింది వాటిలో స్త్రీ స్వరం పురుషుని స్వరం కంటే మృదువుగా ఉండడానికి గల కారణమైనటువంటి అంశం స్త్రీ స్వరస్థాయి అధికంగా ఉండడం అదేవిధంగా పురుషుని స్వరస్థాయి స్వల్పంగా ఉండడం ధ్వని ప్రతినాదం చెందడంలో ఇమిడి ఉన్నటువంటి ధర్మం ఏది పరావర్తనం ఆవిరి యంత్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తని గుర్తించండి ఎవరు కనుగొన్నారు ఈ ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ అనేటువంటి ఆయన మంచి గుడ్లను కుళ్ళిన గుడ్లను వేరు చేయడానికి దోహదపడేటువంటి కిరణాలను గుర్తించండి ఏ కిరణాలవి అతి నీలలోహిత కిరణాలు అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి రేఖను ఏమని పిలుస్తారు అయస్కాంత అక్షం అని పిలుస్తారు ఒక డయా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్దకు తీసుకువస్తే అది ధ్రువాలతో వికర్షితమవుతోంది కింది వాటిలో అనయస్కాంత పదార్థాన్ని గుర్తించండి ఏంటది సల్ఫర్ అనేటువంటి దాన్ని అనస్కా అనయస్కాంత పదార్థంగా మనం చెప్పచ్చు కేరళ రాష్ట్రంలోని తుంబా అనేటువంటి ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతంగా దానిని మనం చెప్పచ్చు అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి రంగు ఏది ఏ రంగు ఎరుపు రంగు విబ్జిఆర్లో మాధ్యమిక రంగు ఏది పసుపు విబ్జిఆర్లో పసుపు రంగుని మాధ్యమిక రంగు అని కూడా మనం చెప్పడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటుంటాయి అతినీల లోహిత కిరణాలను మొదటిసారిగా పరిశీలించింది ఎవరు అతినీల లోహిత కిరణాలను మొదటిసారిగా పరిశీలించిన వారిని గుర్తించండి అన్నట్లయితే జాన్ విలియం రిట్టర్ అనేటువంటి ఆయన వాతావరణంలోని ఊర్ధ్వ పొర అంటే ఓజోన్ మనల్ని ఏ కిరణాల నుంచి రక్షిస్తోంది అతినీల లోహిత కిరణాలు అల్ట్రా వయలెట్ రేస్ కింది వాటిలో అత్యధిక పౌనపుణ్యం ఉన్నటువంటి విద్యుదయస్కాంత తరంగాన్ని గుర్తించండి పరారుణ కిరణాలు ఎక్స్ కిరణాలు అనేటువంటివి విద్యుత్ యాస్కాంత తరంగాలు ఎక్స్ కిరణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నట్లయితే జెన్ అనేటువంటి ఆయన ఈ ఎక్స్ కిరణాలను కనుగొనడం జరిగింది చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగపడేటువంటి కిరణాలు ఏవి లేదా ఏ కిరణాలను చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగిస్తారు అన్నట్లయితే పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి పరావర్తనం చెంది భూ ఉపరితలాన్ని చేరుతాయి ఐనో ఆవరణం టెలివిజన్లోని ఆడియో సంకేతాలు ఏ మాడ్యులేషన్కు చెందినటువంటివి పౌన పుణ్యానికి చెందినటువంటివి నీటి మరుగు ఉష్ణోగ్రత సెల్సియస్ ఫారెన్ హీట్ కెల్విన్ స్కేళ్లలో వరుసగా ఎమ్మింటివి అవి వంద డిగ్రీల సెల్సియస్ అదేవిధంగా రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్స్ అదేవిధంగా మూడు వందల డెబ్భై మూడు కెల్విన్ ఫారెన్ హీట్ స్కేలులో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ అనేటువంటిది సెల్సియస్ స్కేల్లో ఎంత విలువకు సమానం ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ అనేటువంటి అంత విలువకైతే సమానంగా ఉంటుంది ఒక యంత్రం దక్షత నలభై శాతం అయితే టెన్ థౌజండ్ జౌల్స్ ఉష్ణశక్తి ఉన్నటువంటి ఉద్గారం చేయడానికి యంత్రం చేయాల్సినటువంటి పని ఎంత ఒక ఉష్ణ యంత్రం దక్షత యొక్క దక్షత చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ అంటే టెన్ థౌజండ్ జౌల్స్ ఉష్ణశక్తిని ఉద్గారం చేయడానికి యంత్రం ఎంత పనిచేయాలి ఫోర్ థౌజండ్ జౌల్స్ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు వంద ఎంఎల్ ఘన పరిమాణం నుంచి మూడు వందల ఎంఎల్ ఘన పరిమాణముకు వ్యాకోచం చెందింది అయితే వ్యాకోచించినప్పుడు పీడనం ఒక అట్మాస్ఫియర్ అయితే మొదటగా ఉన్నటువంటి పీడనం ఎంత మూడు అట్మాస్ఫియర్ ఒక కుటుంబం పద్నాలుగు పాయింట్ ఐదు కేజీ ఎల్పిజీని ఇరవై తొమ్మిది రోజుల పాటు వినియోగించుకుంటుంది అయితే ఎల్పిజీ కెలరోఫిక్ విలువ యాభై ఐదు కిలో జోల్స్ పర్ గ్రామ్ అయితే ఒక రోజులో వినియోగించేటువంటి శక్తి విలువ ఎంత రెండు ఇరవై ఏడు వేల ఐదు వందల కిలో జాల్స్ సెల్సియస్ స్కేలు ఫారెన్ హీట్ స్కేళ్లు ఏ ఉష్ణోగ్రత వద్ద ఒకే రీడింగ్ను సూచిస్తాయి మైనస్ ఫార్టీ డిగ్రీస్ వద్ద ఒకే రీడింగ్ను చూపిస్తాయి ఏమేంటివి సెల్షియస్ స్కేలు మరియు ఫారెన్ హిట్ స్కేలు రెండు కూడాను కింది వాటిలో కణాల కదలిక వల్ల జరిగేటువంటి ఉష్ణ ప్రసారాన్ని గుర్తించండి ఉష్ణ సంవాహనం కణాల కదలిక లేకుండా జరిగేటువంటి ఉష్ణ ప్రసారం ఉష్ణ వాహనం భూమి వేడెక్కడం అనేటువంటిది ఏ రకమైనటువంటి ఉష్ణ ప్రసారానికి సంబంధించినటువంటి అంశం అన్నట్లయితే ఉష్ణ సంవహనం ఉష్ణ వాహనం అదేవిధంగా ఉష్ణ వికిరణం అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటివి ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ ఫోర్ఎన్ హిట్ కెల్విన్ స్కేలలో వరుసగా థర్టీ సిక్స్ పాయింట్ నైన్ డిగ్రీ సెల్సియస్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హిట్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ కెల్విన్ రిఫ్రిజిరేటర్ తలుపును తెరిచి ఉంచితే మూసి ఉన్నటువంటి గది క్రమంగా ఏమవుతుంది గది అనేటటువంటిది క్రమంగా వేడి ఎక్కుతుంది హీట్ అవుతుంది నీటి ఉష్ణోగ్రతను ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి సున్నా డిగ్రీల సెల్సియస్ వరకు చల్లార్చితే నీటి ఘన పరిమాణంలో మార్పు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఘన పరిమాణం మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది ఒక గ్రాము ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక పదార్థం ఉష్ణోగ్రతను ఒక సెల్సి ఒక డిగ్రీ సెల్సియస్ పెంచడానికి అవసరమయ్యేటువంటి ఉష్ణ రాశిని ఏమంటారు విష్ణోష్ణం అంటారు ఒక ఎలక్ట్రిక్ హీటర్పై రెండు పాయింట్ రెండు కిలో వాట్ రెండు వందల ఇరవై వోల్ట్ అని ముద్రించి ఉంది అయితే ఆ హీటర్ నిరోధం ఎంత ఆప్షన్స్ చూడండి ఆప్షన్ టూ ఇస్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ సిక్స్త్ వన్ త్రీ హండ్రెడ్ కెల్విన్ విలువ సెల్సియస్ స్కేల్లో ఏ విలువకు సమానం త్రీ హండ్రెడ్ కెల్విన్ విలువ సెల్సియస్ స్కేల్లో ఏ విలువకు సమానం అన్నట్లయితే ఇరవై ఏడు డిగ్రీలు సెల్సియస్ విలువకైతే సమానం కింది వాటిలో అదమ ఉష్ణవాహకం ఏది చెక్క కింద పేర్కొన్నటువంటి వాటిలో ఏది ఎరువు సోడియం పెరాక్సైడ్ అనేటువంటి దానిని కింద పేర్కొన్నటువంటి వాటిలో ఎరువుగా భావించవచ్చు కింది వాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ ఏది ఎన్పికే అనేటువంటిది తర్వాత ఏ ధాతువును రాతి నార అని కూడా పిలుస్తారు అనేటువంటి దాని గురించి అయితే చూడండి బొగ్గు జనపనార ఇనుము యాస్బెస్టోస్ ఈ నాలుగిట్లో దేనిని రాతి నారా అని పిలుస్తారు అనేటువంటి దాని గురించి అయితే మీరు గుర్తు పెట్టుకొని మీకు తెలిసినటువంటి ఆన్సర్ అయితే కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి దీనికి నేనైతే ఆన్సర్ అయితే చే ఇవ్వలేదు సో మీరు అందరూ ఆన్సర్స్ చేసిన తర్వాత నేనైతే కామెంట్ అనేటువంటిది అయితే పిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ ఈ వీడియోకి సంబంధించి ఈ మోడల్ పేపర్కి సంబంధించి టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకునే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కానివ్వండి జాబ్ అప్డేట్స్ కానివ్వండి ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనటువంటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్స్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఇండియన్ పాలిటీలో నూతన పంచాయతీరాజ్ చట్టం సంబంధించి టాపిక్ ఏదైతే ఉందో అందులో పార్ట్ టూ వీడియో అనేటువంటిది అయితే మనం చూస్తున్నాం అందులో పార్ట్ వన్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఒకవేళ మీరు ఆ కనుక ఆ పార్ట్ వన్ వీడియో చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండడం చూడండి తర్వాత ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం అంటే ట్వంటీ సిక్స్త్ నుంచి కవర్ అవుతాయి కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇవి ఏ జాబ్స్కి ఉపయోగపడతాయి అంటే గ్రామ సచివాలయం జాబ్స్కి అన్ని కేటగిరీల వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి పార్టీఏలో కానీ కేటగిరీ వన్ ఎవరైతే ఉన్నారో వీరికి పార్ట్ ఏ పార్ట్ బి రెండిట్లో కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది సో కేటగిరీ వన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఫోకస్డ్గా చూసుకోవడానికి ట్రై చేయండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విధి కానటువంటి దానిని గుర్తించండి కలెక్టర్ ఆదేశంతో గ్రామ పంచాయతీని రద్దు చేయడం అనేటువంటిది ఆ గ్రామానికి సంబంధించినటువంటి కార్యదర్శి యొక్క విధి కాదు సో మిగతా ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగిట్లో ఒకటి ఆయన యొక్క విధి కానప్పుడు మిగతా మూడు కూడా ఆయన విధులే ఆ మూడు విధులు ఏమేంటి అనేటువంటి ఒకసారి చూద్దాం గ్రామ పంచాయతీ రికార్డుల యొక్క నిర్వహణ అదేవిధంగా గ్రామ పంచాయతీ పన్నుల వసూలు కూడాను గ్రామ పంచాయతీ కార్యదర్శి యొక్క విధులని అదే అదేవిధంగా గ్రామ పంచాయతీ తీర్మానాలు అమలు చేయడంలో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి అనేటువంటి వాళ్ళు శ్రద్ధ చూపాల్సి ఉంటుంది స్థానిక సంస్థల్లో రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది స్థానిక సంస్థల్లో రీకాల్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అన్నట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్రామ పంచాయతీలో సర్పంచ్ ప్రధాన సలహాదారునిగా ఎవరు వ్యవహరిస్తారు పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెక్ పవర్ అనేటువంటిది ఉంటుందా ఉండదా కానీ అది ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి దాని గురించి చూస్తే గ్రామ పంచాయతీ యొక్క కార్యదర్శికి చెక్ పవర్ అనేటువంటిది ఉంటుంది కానీ సర్పంచ్తో కలిపి ఉపయోగించాలి ఆ సెక్రటరీ మాత్రమే ఒక్కళ్ళు మాత్రమే ఉపయోగించడానికైతే అది అవ్వదు సర్పంచ్తో కలిపి మాత్రమే ఉపయోగించాలి చెక్ పవర్ అనేటువంటిది జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది జాతీయ గ్రామీణాభివృద్ధి యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అన్నట్లయితే హైదరాబాద్లో ఉంది కింది వాటిలో సరైనటువంటి దానిని గుర్తించండి ఏబిసి మూడు కూడా సరైనటువంటివి అవి ఏమేంటివి అనేది చూద్దాం ఒకసారి భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ముంబై తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి విశాఖపట్నం తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈ మూడిటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు అని అడిగినట్లే అని దానిపైన మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ని గుర్తించండి అని చెప్పేసి ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి అందులో ఒక ముంబై ఇస్తారు సో మనం ముంబై అనేటువంటిది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ని గుర్తించండి ఏంటది విశాఖపట్నం తర్వాత తెలంగాణ ఉన్ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లలో గాను అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ని గుర్తించండి అంటారు హైదరాబాద్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటి ఫేమ్ చేసుకుని లాజికల్గా చదవడానికి ట్రై చేయండి కంటైన్మెంట్ బోర్డు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు లేదా కంటైన్మెంట్ బోర్డు చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలులోకి తీసుకువచ్చారు అన్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అమలులోకి తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని మున్సిపాలిటీకి ఉండాల్సినటువంటి కనిష్ట గరిష్ట జనాభా ఎంత మున్సిపాలిటీకి ఉండాల్సినటువంటి కనిష్ట మరియు గరిష్ట జనాభా ఎంత నలభై వేల నుండి మూడు లక్షల వరకు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే త్రీ లేయర్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటారు కదా ఈ వ్యవస్థలో మధ్యస్థాయిలో అంచాలిక్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో అమల్లో ఉంటుంది అస్సోం రాష్ట్రంలో అమల్లో ఉంటుంది జిల్లా పరిషత్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం అనేటువంటిది నాలుగు సంవత్సరాల పదవీ కాలం తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వీరిపైన అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలి లేదా ఎప్పుడు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నట్లయితే నాలుగు సంవత్సరాల అతని యొక్క నాలుగు సంవత్సరాల పదవీకాలం ఎప్పుడైతే ముగుస్తుందో దాని తర్వాతే ఈ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది పెట్టాల్సి ఉంటుంది మున్సిపాలిటీలను దేని ప్రాతిపదికపై ఐదు రకాలుగా వర్గీకరించారు ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలను ఒకసారి అక్కడ ఆన్సర్ చూస్తే వార్షిక ఆదాయం అంటారు కదా ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే మున్సిపాలిటీలను వార్షిక ఆదాయం ప్రాతిపదికనపై ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటారు ఎన్ని రకాలుగా ఐదు రకాలుగా వర్గీకరించారు సహకార సంఘాలకు రాజ్యాంగ బద్దత కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఎన్నోది తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నగరపాలక సంస్థలకు పద్దెనిమిది అంశాలపై అధికారం కల్పించేటువంటి షెడ్యూల్ని గుర్తించండి ఏ షెడ్యూల్ అది పన్నెండవ షెడ్యూల్ ట్వెల్త్ షెడ్యూల్ స్థానిక సంస్థలను పర్యవేక్షించేటువంటి అత్యున్నత వ్యవస్థ గ్రామీణాభివృద్ధి శాఖ ఇది స్థానిక సంస్థలను పర్యవేక్షించేటువంటి ఒక అత్యున్నత వ్యవస్థగా దీన్ని మనం పేర్కొనవచ్చు జిల్లా ప్రణాళికా సంఘం ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది టూ ఫార్టీ త్రీ జెడ్ డి ఆర్టికల్ ప్రకారం జిల్లా ప్రణాళికా సంఘం ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పంచాయతీరాజ్ సంస్థలు వాటిని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించి కింది వాటిలో సరైనటువంటి జతని గుర్తించండి ఏంటా జత అనేటువంటిది నాలుగు కూడా కరెక్ట్ అనేటువంటివి అవి ఏమేంటివని చూడండి తొలిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఇది ఎవరు ప్రవేశపెట్టారు నీలం సంజీవరెడ్డి గారు మొట్టమొదటిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అని అడుగుతారు నీలం సంజీవ రెడ్డి గారు తర్వాత మండలం వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళైతే ఈ వ్యవస్థలకు సంబంధించినటువంటి కీరోలు అయితే పోషించారు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి స్థాయి సంఘాల సంఖ్య ఎంత జిల్లా పరిషత్లో ఉన్నటువంటి స్థాయి సంఘాల యొక్క సంఖ్య ఏడు గిరిజన ప్రాంతాలకు వర్తించేటువంటి పెసా చట్టం అనేటువంటిది గ్రామ పంచాయతీ కంటే గ్రామ సభకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి కావలసినటువంటి కనీస వయస్సు ఎంత ఇరవై ఒక్క సంవత్సరాలు కింది వాటిలో పంచాయతీరాజ్ మౌలిక చట్టంలో లేనటువంటి అంశాలను గుర్తించండి సచివాలయ వ్యవస్థ అనేటువంటిది పంచాయతీరాజ్ మౌలిక చట్టంలో లేనటువంటి ఒక అంశంగా చెప్పచ్చు అనివార్య పరిస్థితుల్లో మండలం పరిషత్ను ఐదేళ్ల కంటే ముందే రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి గరిష్ట సభ్యుల సంఖ్య జనాభా ప్రకారం అంటే జనాభా ప్రాతిపదికన ఎంతుంటుంది ఇరవై ఒకటి అశోక్ మెహతా కమిటీని నియమించినటువంటి ప్రధానమంత్రి ఎవరు అశోక్ మెహతా కమిటీని నియమించినటువంటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ గారు తర్వాత నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక రాష్ట్ర జనాభా ఎంతకంటే తక్కువ ఉంటే మూడంచెల వ్యవస్థ అవసరం లేదు ఇరవై లక్షల కంటే తక్కువ ఉంటే మూడంచెల వ్యవస్థ అనేటువంటిది అవసరం లేదు అదే ఇరవై ఇరవై లక్షల కంటే ఎక్కువ ఉంటే మూడంచెల వ్యవస్థ అనేటువంటిది దాదాపుగా అవసరం అవుతుంది సర్పంచ్గా పోటీ చేసేటువంటి వ్యక్తి ఎన్ని వేలకు మించి ఖర్చు చేయరాదు మేజరు అదేవిధంగా మైనర్ గ్రామ పంచాయతీలు సీక్వెల్గా చెప్పుకున్నట్లయితే ఎనభై వేల రూపాయలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు అనేటువంటిది మేజర్గా అదేవిధంగా మైనర్గా చూసుకున్నట్లయితే నలభై వేల రూపాయలు ఈ ఖర్చుకు సంబంధించినటువంటిది గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవి ఏ సంవత్సరంలో అవతరించింది రెండు వేల రెండవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటేరియట్ లేదా విలేజ్ సెక్రటరీ అంటారు కదా ఆ పదవి రెండు వేల రెండవ సంవత్సరంలో అయితే అవతరించారు లేదా రూపొందించారని కూడా చెప్పచ్చు పంచాయతీ కార్యదర్శి గతంలో ఉన్నటువంటి ఏ పదవీ స్థానంలో అవతరించింది విడివో ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఎన్ని కేటగిరీలుగా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి పదవి ఎన్ని కేటగిరీలుగా ఉంది అన్నట్లయితే నాలుగు కేటగిరీలుగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ పాలిటిక్స్ సంబంధించి ఫోర్త్ ఆన్లైన్ క్లాస్ డైలీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో ఒక పాలిటీక్ క్లాస్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ అయితే చూడండి తర్వాత ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే న్యూస్ అప్డేట్స్ కానివ్వండి ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం జాబ్స్కి అన్ని కేటగిరీల వారికి కూడా ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్ అయితే చూద్దాం ఇది డైరీ సీక్వెన్స్ అయితే చేద్దాం ఇది ఫస్ట్ మోడల్ పేపర్ అనేటువంటిది ఇది దాదాపు అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రతి జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తించండి మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటి ఒప్పందం ఓజోన్ పొర పరిరక్షణ కొరకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టును ఎక్కడ గుర్తించారు దేశంలోనే అతి పెద్ద అరటి పండ్లను ఇచ్చేటువంటి చెట్టును ఎక్కడ గుర్తించారు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో గుర్తించడం జరిగింది తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఏ సంవత్సరం అదేవిధంగా ఏ తేదీన అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చ్ ఇరవై ఒకటవ తేదీన అమల్లోకి వచ్చింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ అనేటువంటిది ఎక్కడ ఉంది నైరోబిలో ఉంది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు ఫిబ్రవరి రెండవ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఐచి లక్ష్యాలు దేనికి సంబంధించినటువంటివి లేదా ఐచి లక్షణాలకు సంబంధ ఐసీ ఐచి లక్ష్యాలకు సంబంధించినటువంటి వాటిని గుర్తించండి అని అడుగుతారు జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటిది అని చెప్పొచ్చు రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రడేషన్ ఆర్ఈడి కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రారంభించారు ఒకసారి దీని ఫుల్ ఫామ్ చూసుకోండి ఆర్ఈడి రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రడేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్ తర్వాత క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారవ తేదీన అమల్లోకి తీసుకొచ్చారు దీన్ని జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని గుర్తించండి లేదా ఆ అంతర్జాతీయ ఒప్పందం యొక్క పేరు ఏమిటి అని అడుగుతారు కార్టజీనా ప్రోటోకాల్ అనేటువంటిది ఈ కార్టజీనా ప్రోటోకాల్ అనేటువంటి దేనికి సంబంధించింది జెనిటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానివ్వండి జెనిటికల్లీ మోడిఫైడ్ యానిమల్స్ ఉంటాయి కదా అవి అంటే వీటినే జన్యు మార్పిడి జీవులు అంటారు అదేవిధంగా వాటి నుండి ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల యొక్క వినియోగం ద్వారా మానవుడికి కానివ్వండి అదేవిధంగా ఇతర జీవులకు కానివ్వండి హాని కలగకూడదు అని ఒక లక్ష్యంతో ఒప్పందం అయితే చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని కాటజీనా ప్రోటోకాల్ అంటున్నారు భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది భారతదేశంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో గైస్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి యాక్ట్స్ కానివ్వండి వాటి డేస్కి సంబంధించి ఏమైనా ఉంటాయో వీటిని అయితే గుర్తుపెట్టుకొని మ్యాక్సిమమ్ ఒక క్వశ్చన్ అయితే అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సిక్ అంటే రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి కనిపిస్తుంటాయి వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసేటువంటి బిష్నోయ్ తెగ ఏ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ నుంచి ఇంకొకటి విధంగా అడతారంటే వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు చేసేటువంటి తెగని గుర్తించండి అంటారు ఏ తెగ అది బిష్నోయ్ తెగ డిడిటి యొక్క దుష్ప్రభావాలను వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వారిని గుర్తించండి లేదా డిడిటి దుష్ప్రభావాలు వివరిస్తూ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు రాచెల్ కార్సన్ అనేటువంటి ఆయన ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కొరకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏంటది రామ్ సర్ కన్వెన్షన్ అనేటువంటి ఒప్పందం భారత్లో వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది భారత్లో జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఇండియాలో బయోడైవర్సిటీ యాక్ట్ లేదా బయోడైవర్సిటీ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది సుస్థిర అభివృద్ధిపై ల్యాండ్ నివేదిక ఎప్పుడు విడుదలైంది సుస్థిర అభివృద్ధి పైన ల్యాండ్ నివేదిక అనేటువంటి దానిని ఎప్పుడు విడుదల చేశారు అన్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో విడుదల చేశారు యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఏర్పాటైంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యుఎన్ సిఎస్టి అనేటువంటిది ఇచ్చారు కదా ఇవి అబ్రివేషన్స్ కింద కూడా అడగడానికి ఉంటుంది అంటే ఒక అబ్రివేషన్ ఇచ్చి దీని యొక్క ఫుల్ ఫామ్ అంటారు లేదా ఎక్స్పాండ్ అని చెప్పి ఒక అబ్రివేషన్ ఇస్తారు ఇక్కడ యుఎన్ అంటే ఏంటి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి నలభై తొమ్మిది టైగర్ రిజర్వులు ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయి పులుల సంఖ్య అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది కర్ణాటక కింది వాటిలో భారత్లో కనిపించినటువంటి జంతువుని గుర్తించండి లేదా జంతువులను గుర్తించండి ఏమేంటివి రెండు కొమ్ముల ఖడ్గమృగం చీత అదేవిధంగా చింపాంజీ అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్రపక్షి ఏంటది గ్రేట్ హర్నబీల్ అనేటువంటి దానినే అరుణాచల్ యొక్క రాష్ట్రపక్షిగా భావిస్తుంటారు రాష్ట్ర సీతాకోక చిలుక స్టేట్ బటర్ఫ్లైను ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం ఏది రాష్ట్ర సీతాకోక చిలుకని అంటే స్టేట్ బటర్ఫ్లై ఏదైతే దీన్ని ప్రకటించినటువంటి తొలి రాష్ట్రం మహారాష్ట్ర ట్వంటీ టూ కింది వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ దేనికి లభించినది కింద ఉన్నటువంటి వాటిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది దేనికి లభించింది డార్జిలింగ్ టీ గోవా ఫెన్ని మైసూరు మల్లెలో వీటన్నిటికీ కూడా లభించింది ట్వంటీ త్రీ అజెండా ట్వంటీ వన్ దేనికి సంబంధించినటువంటిది సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటిది బ్యాండ్ కన్వెన్షన్ లేదా బాండ్ కన్వెన్షన్ అంటే దేనికి సంబంధించినటువంటిది వలస పక్షుల యొక్క పరిరక్షణకు సంబంధించినటువంటి కన్వెన్షన్ని బాండ్ కన్వెన్షన్ అంటున్నారు హ్యూమ్స్ ఫిసాండ్ అనేది ఏ రెండు రాష్ట్రాల రాష్ట్రపక్షి హ్యూమ్స్ ఫిసాండ్ అనేటువంటిది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రపక్షి అది అది ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రపక్షి మిజోరాం మరియు మణిపూర్ ఏ దేశంలో ప్రత్యేకంగా తెగ కనిపిస్తుంది ఏ దేశంలో ప్రత్యేకంగా మావోరి అనేటువంటి తెగ కనిపిస్తుంది అన్నట్లయితే న్యూజిలాండ్ దేశంలో కింది వాటిలో భారత్కు చెందినటువంటి పూర్తి స్థాయి స్థానియ జాతి ఈ స్థానియ జాతిని ఇంగ్లీష్లో ఎండమిక్ స్పీసెస్ అంటారు అయితే ఇండియాలో ఇండియాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎండమిక్ స్పీసెస్ని అయితే గుర్తించండి ఏమేంటివి అండమాన్ పంది అండమాన్ టీల్ కలివికోడి మరియు పైవండి అని చెప్పి చెప్పొచ్చు ఆన్సర్ ఎందుకంటే మూడు కూడా ఎండమిక్స్ పీసెస్ ఇండియాకి చెందినటువంటి మూడు కూడాను కింది వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ ఏది క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో అమెజాన్ నది డాల్ఫిన్ బోటో చిప్కో ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరికి గాంధీ పీస్ ప్రైజ్ లభించింది చిప్కో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిలో గాంధీ పీస్ ప్రైజ్ ఎవరికి లభించింది చండీ ప్రసాద్ భట్ గారికి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొల్పబడింది అని కూడా అడుగుతారు చెన్నైలో ఉంటుంది సెండాయ్ ప్రణాళిక దేశానికి సంబంధించినది సారీ దేనికి సంబంధించినది సెండాయ్ ప్రణాళిక అనేటువంటిది దేనికి సంబంధించినది అంటే విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్వాదు జలావరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు లిమ్నాలజీ అంటారు లిమ్నాలజీ అంటే ఏంటి స్వాదు జలావరణ వ్యవస్థల యొక్క అధ్యయనం కింది వాటిలో జాతి వైవిధ్యతను సూచించేటువంటి దానిని గుర్తించండి ఆల్ఫా వైవిధ్యం సముద్ర అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని ఏమంటారు సముద్ర అడుగు అడుగు భాగంలో ఉండేటువంటి జీవరాశిని బెన్థాస్ అంటారు మపుటాల్యాండ్ పోండోల్యాండ్ ఆల్బనీ జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఎక్కడ ఉన్నాయి ఆఫ్రికా జీవవైవిధ్య హాట్స్పాట్ భావనను తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు నార్మన్ మేయర్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జీవవైవిధ్య హాట్స్పాట్ ఏది హిమాలయాలు హాట్స్పాట్స్ రీవిజిటెడ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు రసెల్ మిట్టర్ మేయర్ అనేటువంటి ఆయన ఈ హాట్స్పాట్ రివిసిటర్ అనేటువంటి గ్రంథాన్ని అయితే రచించారు వేటిని డెట్ రీవోర్స్గా వ్యవహరిస్తుంటారు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైనటువంటి పద్ధతి ఏది రీసైక్లింగ్ రెండు వేల పదిహేను గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత ఐదు వందల ఇరవై మూడు శీతోష్ణ స్థితి మార్పు అనేటువంటి అంశంపైన నిర్వహించినటువంటి క్యాప్ ట్వంటీ వన్ సమావేశం రెండు వేల పదిహేను డిసెంబర్లో ఎక్కడ జరిగింది ప్యారిస్లో జరిగింది అయితే దీన్ని ఇంకొక విధంగా ఎట్లా అడవచ్చు అంటే స్థితిపై మార్పు అనేటువంటి అంశంపై నిర్వహించినటువంటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటారు అదేవిధంగా రెండు వేల పదిహేను అయితే ఆ సమావేశాన్ని పేరేంటి క్యాప్ ట్వంటీ వన్ అనేటువంటి సమావేశం ఈ విధంగా రెండు మూడు క్వశ్చన్స్ కూడా ఫేమ్ అవుతుంటాయి ఒకే క్వశ్చన్ నుంచి సో అలా లాజికల్గా థింక్ చేసి ప్రిపేర్ అయినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి రెండు వేల ఐదు నాటి ఉద్గారాల్లో రెండు వేల ముప్పై నాటికి ఎంత శాతం మేరకు తగ్గించాలని చెప్పి భారత్ తన గ్రీన్ హౌస్ ఉద్గారాలను గురించి ప్రకటించింది ముప్పై మూడు ముప్పై ఐదు శాతం జమ్మూ కశ్మీర్ రాష్ట్ర జంతువు హాంగల్ జింకా సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లను ఏర్పాటు చేశారు ఒకటి రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడేటువంటి పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు ఎకోటోన్ అంటారు ఫ్లోటింగ్ పార్కుగా పిలిచేటువంటి కేబుల్ ల్యామ్జావో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ భారత్లోని ఎన్ని బయోస్పియర్ రిజర్వులను యునెస్కో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో గుర్తించింది పది తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైనటువంటి స్థానియ జాతి సైకస్ బిడ్డోమి అనేటువంటి ఒక చెట్టు అధిక జీవ వైవిధ్యానికి నిలయమైనటువంటి వూలార్ సరస్సు ఎక్కడ ఉంది ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్లో ఉంది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏది కమర్ అమర్ కంటక్ అనేటువంటి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు ఈ రాష్ట్రాల్లో విస్తరించింది కింది వాటిలో సజీవ శిలాజం అనేటువంటి దానిని గుర్తించండి జింకో బైలాబా టౌటోరా బల్లి రాచపిత ఇవన్నీ కూడాను సజీవ శిలాజాలకు ఉదాహరణగా చెప్పచ్చు ఏటా అంతరించేటువంటి జీవులకు సంబంధించి ఎర్ర జాబితాని రూపొందించేటువంటి సంస్థ ఏది ఆయుసిఎన్ తర్వాత ఏటా అంతరించేటువంటి జీవులకు సంబంధించి ఎటువంటి జాబితాని ఐయుసిఎన్ రూపొందిస్తుంది అంటే ఎర్ర జాబితా కంబేష్ చోకో మ్యాగ్డెలీనా అనేటువంటి జీవ వైవిధ్య సునిశ్చిత ప్రాంతం ఎక్కడుంది దక్షిణ అమెరికా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎంత పన్నెండు కింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటిది ఏది కన్జర్వేషన్ రిజర్వ్ సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయం జాబ్కి సంబంధించి అన్ని కేటగిరీల వారికి కూడా ఉపయోగపడేటువంటి ఫస్ట్ మోడల్ పేపర్ ఇటువంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింట్లే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కానివ్వండి జాబ్ అప్డేట్స్ కానివ్వండి కొత్త నోటిఫికేషన్లు కానివ్వండి ఎగ్జామ్ పోస్ట్ పోయినటువంటి డేట్స్ వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకున్నట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి